హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. యాక్చువల్లీ మనం ఒక 20 స్టాక్స్ అని చెప్పేసి నేను చెప్పాను కదా, ఒక 20 స్టాక్స్ ఇస్తాను. ఓకే, అవి కాకుండా ఐపీఓస్లో కూడా ఒక 5 స్టాక్స్ చూద్దాం. మొత్తం టోటల్గా 25 అని చెప్పేసి చెప్పాను కదా. అందులో ఆల్రెడీ 10 స్టాక్స్ మీకు చూడండి, 2 వీడియోస్ చేశాను. ఓకే, మిగతా 15 స్టాక్స్, ఓకే, ఇంకో 3 వీడియోస్ వస్తాయన్నమాట మీకు. ఓకే, ఎనీవేస్, ఆ స్టాక్స్ ఏంటంటే డెల్టా కార్ప్. ఓకే, ఎందుకు డెల్టా కార్ప్ అంటే, డెల్టా కార్ప్ చూడండి, ఓకే, దీని పీక్ నుండి చాలా డిస్కౌంట్లో దొరుకుతుంది. బట్ దాంతోపాటు ఏంటంటే, ఓకే, ఈ ఇది బిజినెస్ అనేది రివైవల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, వీళ్ళకు ఓన్లీ గోవాలోనే ఉంది ఎక్స్పోజర్. ఓకే, బట్ ఏంటంటే ఇప్పుడు అందరూ చూడండి, లాక్డౌన్లో చాలా కొంచెం కంజెస్టెడ్గా ఇంట్లో ఉండిపోయేవాళ్ళు, ఐ మీన్ ఎవరైనా టూర్కి వెళ్దాం అనుకున్న, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా మెయిన్ ప్రిఫర్ చేసేది గోవా అనమాట. ఓకే, గోవాలో బెస్ట్ ఎంటర్టైన్మెంటు ఈ క్యాసినోస్. ఓకే, కాబట్టి ఏంటంటే, అంటే మనం మిడిల్ క్లాస్, మనం వెళ్ళకపోయి స్పెండ్ చేయకపోయినా, ఓకే, యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ క్యాసినోస్ అనేవి చాలా బిజినెస్ బాగా రన్ అవుతుంది అక్కడ. కాబట్టి డెల్టా కార్ప్ అనేది ఒక బెట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిందా ఇండస్ట్రీస్. ఓకే, మిందా ఇండస్ట్రీస్ ఆటో యాన్సిలరీస్ అండ్ వీళ్ళు ఒక నీష్ ప్రోడక్ట్లో ఉన్నారు. ఓకే, ఇది ఇక్కడ నుండి కూడా మనకి మంచి గ్రోత్ ఉంటుంది. మిందా ఇండస్ట్రీస్ ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ అనమాట, మిందా ఇండస్ట్రీస్. నెక్స్ట్ భారత్ ఫోర్జ్. భారత్ ఫోర్జ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, భారత్ ఫోర్జ్ గురించి చెప్పేదే ఉంది. ఓకే, ఇది కూడా ఫండమెంటల్ వెరీ సౌండ్ స్టాక్. ఓకే, చాలా స్ట్రాంగ్ స్టాక్. ఓకే, పైగా ఏంటంటే మనకు ఇప్పుడు ఆటో సెక్టర్ అనేది ఖచ్చితంగా రివైవల్ అవ్వాలి. ఎందుకంటే ఎకానమీ రివైవల్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ రివైవల్ అయ్యే సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఆటో సెక్టర్ అనమాట. ఓకే, కాబట్టి ఆటో సెక్టర్ మీద మనకు కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉండాలి ఫస్ట్. ఓకే, ఇది కాకుండా పిఎల్ఐ అని చెప్పేసి ప్రొడక్ట్ లింక్ ఇన్సెంటివ్స్. ఓకే, పిఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి అదే ఆత్మ ఏంటిది, ఆత్మనిర్భర్ భారత్ సంథింగ్ ఏదో స్కీమ్ ఉంది, ఒక స్కీమ్. ఓకే, దాని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను. కానీ ఓకే, వాటిలో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే, వాళ్ళకి వీళ్ళ కొన్ని డిస్కౌంట్స్ అనమాట. మీకు క్లియర్గా చెప్పాలంటే, ఓకే, మీరు ప్రొడక్షన్ ఎక్కువ చేసి, ఎక్కువ సేల్స్ చేసి, ఓకే, మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే మా సైడ్ నుండి మీకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అనమాట. ఇదే ఇది పిఎల్ఐ స్కీమ్. ఓకే, ఈ పిఎల్ఐ స్కీమ్లో మేజర్ బెనిఫిషియరీస్ ఎవరంటే ఆటోమొబైల్ సెక్టర్. ఓకే, తర్వాత మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నెక్స్ట్ ఫార్మా సెక్టర్, ఓకే, మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా వైట్ గూడ్స్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ మేజర్ బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, ఫార్మాలో మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్ రిలేటెడ్ ఏంటంటే, ఇప్పుడు ఆటోమొబైల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ రెండు స్టాక్స్ చెప్పాం. ఏది ఒకసారి మిందా ఇండస్ట్రీస్ అండ్ భారత్ ఫోర్జ్ అనమాట. ఓకే, అది వాటి స్టోరీ. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ చూడండి ఒకసారి. యాక్చువల్గా ఇది చాలా డిస్కౌంట్ దొరుకుతున్నట్టే, బట్ ఏంటంటే కొంచెం ఇబ్బంది కూడా ఉంది ఇందులో. ఓకే, కొంచెం రిస్క్ కూడా ఉంది, బట్ స్టిల్ ఓకే, ఆల్రెడీ ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా వచ్చేసింది మనకి. ఓకే, రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి జీ ఎంటర్టైన్మెంట్ మనకు లోవర్ లెవెల్లో దొరుకుతుంది, ప్లస్ రిస్క్ తక్కువ ఉంది, రివార్డ్ ఎక్కువ ఉంది అన్నమాట. ఓకే, అఫ్ కోర్స్ ఫండమెంటల్గా అంత సౌండ్ కాదు స్టాక్ అయితే. ఓకే, అబౌవ్ యావరేజ్ స్టాక్, బట్ మీరు ఇలాంటి దాంట్లో పట్టుకుంటాను కదా మీకు మల్టీబ్యాగర్ అనేది వచ్చేది. ఓకే, నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్ అనమాట. ఓకే, వీళ్ళకి విపరీతంగా రైస్ ఎక్స్పోర్ట్స్ ఉంది. ఓకే, రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. దావత్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, దావత్ బ్రాండింగ్ ఉంది వాళ్ళకి. ఓకే, ఇండియాలోనే కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా గట్టిగా ఉంది. ఓకే, మీకు ఎప్పుడైనా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట. ఎందుకు ఫాస్ట్ గ్రోయింగ్, మీరు చూడండి ఒకసారి మొత్తం మార్కెట్ అంతా కంపేర్ చేయండి. ఇవి ఎక్కువ హైపీ అంటే హై వాల్యుయేషన్లో దొరుకుతాయి. ఎందుకు హై వాల్యుయేషన్లో దొరుకుతాయి అంటే, ఎఫ్ఎంసీజీ బిజినెస్ అనేది రిపీటెడ్ బిజినెస్. ఓకే, ఈరోజు నేను సోపు అయిపోయింది నా దగ్గర. ఓకే, రేపు పొద్దున్న పోయి ఖచ్చితంగా సోపు కొనుక్కోవాలి కదా నేను. ఓకే, నేను సోపు బ్రాండ్ అయితే మార్చగలను, కానీ బట్ ఖచ్చితంగా సోపు అనేది నాకు కంపల్సరీ, దాన్ని రీప్లేస్ చేసే ఐటెం ఏమి లేదు నా దగ్గర. ఓకే, సోప్ వాడకుండా ఎలాగా, పేస్ట్ వాడకుండా ఎలాగా. ఓకే, కాబట్టి ఏంటంటే ఎఫ్ఎంసీజీ అనేది రిపీటెడ్ కస్టమర్స్ ఖచ్చితంగా ఉంటారు దానికి. ఓకే, నేను సపోజ్ పియర్స్ వాడుతున్నాను అనుకోండి, పియర్సే వాడతాను. సింతాల్ వాడుతాను అనుకోండి, సింతాలే వాడతాను. ఓకే, అంటే కస్టమర్ అనేది రిపీటెడ్ అవుతాడు. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ. మనం ఏంటంటే ఇక్కడ 2 టైప్స్లో బిజినెస్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, బిజినెస్ అనేది 2 టైప్స్లో చేయొచ్చు. ఎలా చేస్తామంటే, ఫస్ట్ది మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటాం. ఓకే, మార్జిన్ ఎక్కువ పెట్టుకొని
బిజినెస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే స్కేల్ అన్నమాట. ఓకే, అంటే మార్జిన్ తక్కువ ఉంటుంది బట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, లార్జ్ నెంబర్లో ప్లే చేస్తాం. అదేంటంటే నెంబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనకి సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది, మార్జిన్ అనేది మినిమం ఉంటుంది. ఓకే, ఇక్కడ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండిట్లో ఏ టైప్ అయినా బిజినెస్ చేయొచ్చు మనం. ఓకే, మార్జిన్ అనేది ఎక్కువ హై మార్జిన్ చేసాం అనుకోండి, హై మార్జిన్ బిజినెస్ చేసాం అనుకోండి, మనకి లెస్ క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి తక్కువ సేల్ అవుతాయి. సపోజ్ ఒక పెన్ ఉందనుకోండి, 10 రూపీస్ పెట్టనుకోండి, అందరూ కొంటారు. ఓకే, దాంట్లో 1 రూపీ నా మార్జిన్ అనుకోండి. ఓకే, అంటే నేను 100 పెన్లు అమ్మాయి అనుకోండి, నాకు 10 రూపీస్ వస్తాయి. అలా కాకుండా ఒక లగ్జరీ పెన్ ఉంది నా దగ్గర, ఒక 500, సపోజ్ పార్కర్ పెన్ అనుకుందాం. ఓకే, పార్కర్ పెన్లో ఒక పెన్ అమ్మాయి నేను, బట్ వచ్చి మార్జిన్ 50 రూపీస్ అనుకోండి. ఓకే, ఎవరు ఎక్కువ బెనిఫిట్ అవుతున్నారు అది డిపెండ్స్. ఓకే, నువ్వు మార్జిన్ ఎంత తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంటే, ప్లస్ ఎంత లార్జ్ స్కేల్లో బిజినెస్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్, అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎఫ్ఎంసీజీకి మనకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఓకే, ఎక్కువ సేల్స్, రిపీటెడ్ సేల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొంచెం మార్జిన్ తక్కువ ఉన్నా సరే, ఓకే, మనకి రిపీటెడ్గా సేల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి అలా ప్రైజ్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. అందుకే ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని అంత ఎక్స్పెన్సివ్. ఓకే, ఆఫ్ కోర్స్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ, కానీ ఇది పెద్ద రిలవెంట్ ఏం కాదు. బట్ ఏంటంటే ఎల్టీ ఫుడ్స్ అనేది రైస్ ఎక్స్పోర్ట్స్ అనమాట, చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు వీళ్ళు. ఓకే, ఇది ఖచ్చితంగా మీకు మల్టీబ్యాగర్ స్టాక్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 కూడా మంచి గ్రోత్ స్టాక్స్ ఇవన్నీ. ఓకే, చూడండి ఒకసారి, డెల్టా కర్పు, మింద ఇండస్ట్రీస్ అండ్ భారత్ ఫోర్జ్ అండ్ నెక్స్ట్ జీ, నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు 10 స్టాక్స్ వస్తాయి, అవి 10 కూడా మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేసేస్తాను నేను. అందులో 5 ఏమో ఐపీఓ స్టాక్స్, మిగతా ఇవేమో రెగ్యులర్ స్టాక్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.